ఇందాక కుంటానికి వచ్చానండి ఇప్పుడు ఈ అమ్మాయి తో గొడవ పడుతున్నాడు మెంటల్ గా ఉన్నాడు కొట్టండి దాని గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాను దాని పేరు నిషా ఆఫీస్ లో మీ ఆయనకి పర్సనల్ సెక్రటరీగా చేరి పర్సనల్ అయిపోయింది అబ్బో దాని టెక్కు నిక్కు స్టైల్ చూస్తుంటే నాకే మనసు ఒక రకంగా అయిపోయింది వీడికేమో 800 రకాలుగా అయిపోయింది చెప్పింది చాలే వెళ్ళండి సైలెన్స్ ప్లీజ్ మై ఇంకో సంగతి అది నిన్న మా ఇంటికి వచ్చి పైపోర్షన్ లో ఒక రూమ్ అద్దెకమని అడిగింది ఈ గొడవ అంతా నాకేం తెలుసు అడ్వాన్స్ తీసేసుకున్నాను పోనీ అడ్వాన్స్ తిరిగిచ్చేనా ఎదురుగా ఉంటే మరీ మంచిది రానివ్వండి ఏమిటోనమ్మా మీ ఆయన్ని ఎలా దారికి తీసుకుంటావో ఏమిటో అరే దేవుడు మనకు పని ఉంది కదా పద వస్తానమ్మా అదేంటమ్మా నిమ్మకి నీరెత్తినట్టు అలా కూర్చున్నావు పద వెళ్ళి దాని సంగతి తేలుద్దాం అది మూటే ముల్లే సర్దుకుని ఊరదులు పారిపోయేలా చేద్దాం దాన్ని పంపించేస్తాం ఇంకోటి రాదని ఏంటి నమ్మకం అవునమ్మా ఆ మాట నిజమే ఇంటి దగ్గర రంభ లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని పరాయి ఆడవాళ్ళ వెనక పడతారు ఈ మగాళ్ళకి ఇదేం బుద్ధి మగ బుద్ధి వీళ్ళకి పొద్దున లేవగానే బెడ్ మీద కాఫీ ఇవ్వాలి స్నానానికి నీళ్లు పెట్టాలి సబ్బు ఇవ్వాలి టవల్ ఇవ్వాలి బట్టలు రెడీగా పెట్టాలి టిఫిన్ కూడా చేసి పెట్టాలి ఇవన్నీ కాక ఇంటి పనంతా మనమే చేసుకుని పిల్లల్ని కూడా మనమే చూసుకోవాలి రేషన్ తెచ్చుకోవాలన్నా గ్యాస్ అయిపోయినా మనమే చావాలి పైగా మధ్యాహ్నం క్యారియర్ పంపాలి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కాఫీ ఇవ్వాలి రాత్రి భోజనానికి 4 రకాలుగా వండి పెట్టాలి ఇన్ని పనులు చేసుకునే పెళ్ళానికి తింగురంగా మరి షోకులు చేసుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది బాగా చెప్పావమ్మా పెళ్ళం ఎంత చేసుకొస్తే ఇల్లు నడుస్తుంది మనం ఇలా ఉంటే మగవాళ్ళని ఆకర్షించడం వల్ల వేసుకోవడమే పనిగా పెట్టుకున్న ఆడది పొద్దున్నే లేచి ఎక్సర్సైజులు చేస్తుంది బ్యూటీ పార్లర్ కి వెళ్లి షోకులు చేసుకుంటుంది వాళ్ళంతా కనపడేలా బట్టలు వేసుకుంటుంది సెంటు కొట్టుకుంటుంది మగవాళ్ళ గుండెలు కొట్టుకునేలా చేస్తుంది అంతే మగవాళ్ళకి పెళ్ళాలు ఏ ప్రతి మొహల్లా కనబడతారు ఇంకేముంది ఆ ఆడాడ వెనకాల పడతారు అంతేనమ్మా పెళ్ళం ఇచ్చే పాలకన్నా పరాయి ఆడదిచ్చే సారాయికే పవర్ ఎక్కువ ఈ మగ సచ్చిన వాళ్ళంతా ఇంతే ఇంతేనని చేతులు ముడుచుకుని కూర్చుంటే మగవాళ్ళు మారరు అయితే ఏం చేస్తారంటావు మీరే చూస్తారుగా ఏంటలా ఉన్నావు మాట్లాడవే ఏమైంది రాదా మాట్లాడవే ఏంటో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏమీ అర్థం కావడం లేదు ఎవరి గురించి మాట్లాడుతున్నావు మీ గురించి నా గురించా
నేనే చేశానా ఇంతకంటే ఏం చేయాలండి పుట్టింటి నుంచి రాగానే మళ్ళీ వెంటనే అంత దూరం చచ్చి చెడి వెళ్ళాను కదా కనీసం వెళ్ళిన పని ఏమైందని ఒక్క మాట అన్న అడిగారు మీరు అదే కొద్దిన ఆఫీస్ కి వెళ్ళాడవల్ల మర్చిపోయాను ఇంతకు ఏమైంది మా ఊళ్ళో అక్కడ తిండికిలా కేడుస్తుంటే మా నాన్నగారు జాలిపడి ఒరే మా తోటలో ఉంది మా తోటను చూసుకోరా అని చెప్పారని చెప్పాను గుర్తుందా ఏం చెప్పావు ఇప్పుడు ఏమైంది వాడిని నమ్మినందుకు ఎంత దోహం చేశాడండి వెదవా ఇప్పుడు ఆ తోటల వారికి హక్కు ఉందని లిటిగేషన్ పెట్టాడు మా నాన్నగారి సంగతి మీకు తెలుసుగా అడ్డంగా నరికేస్తానన్నాడు ఆ తోట నాకు మా పుట్టింటి వాళ్ళ పసుపు కుంకాల కింద ఇచ్చిందండి నా పసుపు కుంకాల జోలికి వచ్చిన వాళ్ళని అడ్డంగా కాదు ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నాను అంత ద్రోహం చేసిన వాళ్ళని ఊరికే వదలకూడదండి నిలువు నా పాతేసి గుప్ప పాతరయ్యాలి ఏంటండి సర్దుకుపోయేది అది నా ఆస్తి నా పసుపు కుంకాలు వాళ్ళ తోలు ఒలిచి పది మందిలో వాళ్ళ పరువు తీసి నా ఆస్తి నాకు ఇప్పిస్తానన్నారు మా నాన్నగారు చాలా పెద్ద గొడవ అయిందన్నమాట కోపంలో చాలా అందంగా ఉన్నావు తెలుసా కోపంలో అందంగా ఉండటమే నా బొంద కావాలంటే అర్థంలో చూసుకో అర్థంలో చూసుకుంటే మాత్రం ఈ పాత మొహమైనా కనబడుతుంది కొత్త మొహమైనా కనబడుతుందా ఏంటి ఏటో ఇవాళ చాలా తమాషాగా మాట్లాడుతున్నావు పొద్దండి నాకు ఈ మధ్య ఒంట్లో ఏం బాగుండడం లేదు కొన్నాళ్ళు నన్ను వదిలేయండి వదిలేయమన్నాను కదా అని పర్మనెంట్ గా వదిలేస్తారా ఏంటి అదే మాట్లాడు అప్పుడు అమ్మాయి గారు అమ్మాయి గారు అయ్యగారిని పట్టిన దయ్యం తిన్నగా మనంత చూస్తుందండి దాని చిమ్మడి పోను ఎంత ధైర్యం లచ్చమ్మ ఎలుక తనంత తాను బోన్లో పడ్డానికి వస్తుంది రాణి ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ హలో మీరు నా పేరు నిష మీ వారికి పర్సనల్ సెక్రటరీని అనుకున్నాను వాట్ పాయిజన్ పాయిజన్ అది పాయిజన్ సెంట్ గుమగుమలాడిపోయేసరికి మీరు మావారి మనిషి అనుకున్నాను అది పర్సనల్ సెక్రటరీ అని ఐ లైక్ ఇట్ యు నో మీ ఎదురింట్లో నిన్ననే దిగాను బాబాయ్ గారు చెప్పారులే అవును నువ్వు అందంగా ఉంటావని మా వారు అబద్ధం చెప్పారేంటి నువ్వు అందంగా కాదు చాలా అందంగా ఉన్నావు ఏంటి తగ్గుతున్నారు చెప్పొచ్చు పడింది కదమ్మా ఎప్పుడు తగ్గుతుందో ఏమిటో అట్లక్కడ కలిసి ఒళ్ళంతా వాతలు పెడితే తగ్గుతుందమ్మా అప్పటికీ తగ్గకపోతే కొరడా పుచ్చుకొని వేరే బాలు పడితే తగ్గుతుందమ్మా ఓ మై గాడ్ అంత నాటి వచ్చి చేయాలా చెప్పాలంటది కదమ్మా చెయ్యక తప్పేటట్టు లేదు రామ్మా టిఫిన్ చేద్దు గానీ వద్దండి తినే వచ్చాను కొన్ని కాఫీ అయినా తాగండమ్మా ఓకే ఓకే కూర్చో కాఫీ తెస్తాను అబ్బో కిరికిరి క్షణం కూడా నేను చూడకుండా ఉండలేకపోతున్నాను అందుకే ఈ సంగతి సరే నా సంగతి ఏంటి ఆవిడికి తెలిసింది అనుకో కొంపలు అంటుకుపోతాయి రాధా తను అన్ని విషయాలు చెప్పేసింది అంటే అదేనండి తను మీ పర్సనల్ అని అబ్బాబా ఏమంటారు పర్సనల్ సెక్రటరీ అని నిన్ననే ఎదిరింట్లో దిగానని మా పరిచయాలు అయిపోయాయి తీసుకోమ్మా థ్యాంక్ యూ ఫర్ ది కాఫీ వెళ్ళొస్తానండి ఆఫీస్కేగా ఎలా వెళ్తున్నా ఆటోలో ఏమండి మీరు కూడా ఆఫీస్కేగా ఈ అమ్మాయిని కూడా మీతో పాటు కార్లో తీసుకెళ్ళండి అంత బాగా లేకపోవడానికి ఇందులో కొంపలు వెళ్ళిపోయేది ఏముందండి అదే కదా తీసుకెళ్ళండి వెళ్ళండి బాగుందమ్మా చాలా బాగుంది మీరు చెప్పడం వాళ్ళు వెళ్ళడం విడదీయాల్సింది పోయి మీరే దగ్గర చేస్తారా లచ్చమ్మా దూరంగా ఉంటే దగ్గర అవుతారు దగ్గరగా ఉంటే దూరం అవుతారు ఏంటమ్మా నాకేం బాధపడటం లేదు భీముడు మన పొలంలోకి వచ్చిన పొగరపొత్తు దొంగ కొడుకు ఏం చేస్తారు ఏముందమ్మా మచ్చికి చేస్తున్న ముక్కు తాడేసి బంధిన దొడ్లో పడేస్తాం
నేను అదే చేస్తున్నాను మా కాపురంలోకి వచ్చిన ఈ దొంగ గొడ్డుని మచ్చిక చేసుకుంటున్నాను